హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లేటెస్ట్ అప్డేట్ అన్నమాట, ఆ టవర్ క్లాక్ దగ్గర, శాంతి థియేటర్ దగ్గర ఫుల్ బ్లాక్ చేసేసినారు. మన్నా అనుకుంటాను, వీడియో పెట్టాను కొత్తగా రోడ్ వేస్తారని చెప్పేసి, బట్ ఇప్పుడు ఒక సైడ్ మొత్తం అంతా బ్లాక్ చేసేసినారు. ఒక సైడ్ వన్ వే మాదిరి వదిలేనమాట, అవతల పక్క యువతల శాంతి థియేటరు, బెంగళూరు బేకరీ ఈ సైడ్ మొత్తం అంతా బ్లాక్ చేసినారు. మొత్తం అంతా వర్క్ జరుగుతుంది, వన్ సైడ్ వదిలినారనమాట. మీకు నీట్గా అప్డేట్ ఇస్తాను. సొడిగా ముందు కొత్త వాళ్ళు చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చేశారా సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు? అలాగే లైక్ వేయండి, లైక్ వేస్తే ఎక్కువ రికమెండ్ చేస్తుంది ఈ వీడియో యూట్యూబ్లో, చేశారా లైక్? ఓకే, సో షేర్ చేయండి. చాలామంది తెలుసుకుంటారు టవర్ క్లాక్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అనమాట, వన్ సైడే వదిలినారు, ఇంకో పక్క మొత్తం బ్లాక్ చేసినారు. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? సో బ్యాక్గ్రౌండ్ బాగుందా, బ్లాక్ అండ్ వైట్? ఓకేనా, ఒప్పో మొబైల్లో ఈ ఆప్షన్ ఉంది. రిలాక్స్ చేయకుండా మనం వీడియో వెళ్ళిపోతాం, సరేనా? హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మనకు, మనం ప్రజెంట్ టవర్ క్లాక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ రోడ్ అంతా మొత్తం అక్కడంతా ఎర్రమన్న వేస్తారు, ఇటు పక్క ఏమి వేయలేదు. మరి ఇటు పనులు అయితే స్టార్ట్ అయ్యాయి, మొత్తం బ్లాక్ చేసేసినారు ఇక్కడంతా. ఓన్లీ అటుపై అటువైపు సింగల్ చిన్న రోడ్లో వెళ్ళడానికి రావడానికి వదిలేరనమాట. అక్కడంతా వెళ్ళి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడంతా ఖాళీ రోడ్డు, తార్ రోడ్డు ఉంది కదా, మొత్తం అంతా ఎర్రమన్న వేస్తున్నారు. సో వర్క్ జరుగుతుంది, మనం డిస్టర్బెన్స్ ఎందుకు, మనం అక్కడ వెళ్దాం రాండి. చూడండి, ఇక్కడంతా రోడ్ బ్లాక్ చేసినారు. నిన్న మనటి వరకు ఇక్కడంతా రోడ్ ఓపెన్లో ఉండింది. నిన్న రెండు రోజుల కింద అప్డేట్ ఇచ్చాను మీకు, ఇలా రోడ్ అంతా వస్తుందని. మొత్తం బ్లాక్ చేసినారు, సో వన్ సైడే వదిలినారనమాట. చూడండి, ఇక్కడంతా వర్క్ జరుగుతుంది, వన్ సైడే వదిలినారనమాట. పోయేకి వచ్చేకి వన్ వే లేకుండా ఒకే దానిలో పోయేటి వచ్చేటి అనమాట. చాలా ట్రాఫిక్ ఉంది. సో ఇలా మనకు చూడండి, శాంతి థియేటరు, సుధా థియేటరు అడంతా మొత్తం బ్లాక్ చేసినారు. మొత్తం అంతా బ్లాక్ చేసి ఇటువైపు వదిలినారనమాట. సో ఇక్కడ వర్క్ జరుగుతుంది, మనం వెళ్ళి చూద్దాం రండి. సో టవర్ క్లాక్ ఇది పరిస్థితి చూడండి, అవతల పక్క మొత్తం ఏవీ వెళ్ళట్లేదు, ఇటు పక్క అంతా బ్లాక్ చేసినారు. ఇది శాంతి సుధా థియేటర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. స్ట్రైట్గా వెళ్తే ఇంకా సప్తగిరి సర్కిల్ వస్తుంది కదా. సో ఈ వీడియో తర్వాత నేను సుధా థియేటర్కి వెళ్తాను, వెళ్ళి రీమోడలింగ్ వెళ్తాను, వెళ్ళి తీస్తాను. హే, అక్కడ వినాయకుడు కూర్చోడు చూడండి, ఎదురుగా బాగున్నాడు వినాయకుడు. సో ఇది ఇక్కడంతా వర్క్ జరుగుతుంది. సో రోడ్ అక్కడ వరకు వస్తుంది అంటున్నారు, అక్కడ వరకు. సో ఇది మొత్తం అంతా ఎర్రమన్న వేశారు, బిల్డింగ్లు మొత్తం పడగొట్టేశారు ఎదురుగా. సో ఇక్కడంతా రోడ్ బ్లాక్, ఇంకా వీళ్ళకి వ్యాపారం కష్టమే కొంచెం. బెంగళూరు బేకరీ అయితే వెతుక్కొని వస్తారు, అది ఫేమస్ కాబట్టి. చూడండి, మొత్తం అంతా ఇక్కడ వర్క్ జరుగుతుంది ఎదురుగా, అక్కడంతా తవ్వుతున్నారు. సో ఇది మనకి స్ట్రేట్గా వెళ్తే ఇంకా నడివంక పీటీసీ ఫ్లైఓవర్, సో అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జ్. చూడండి, బెంగళూరు బేకరీ, సో టవర్ క్లాక్ మొత్తం అంతా ఇక్కడంతా బ్లాక్ చేసినారు. సో ఇక్కడ వర్క్ జరుగుతుంది, వెళ్దాం రండి. ఇక్కడ పెద్ద గుంత తవ్వుతున్నారు, మరి దేనికో అడుగుదాం ఇక్కడ. సో ఫ్రెండ్స్, నేను వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది, అడగడం జరిగింది. సో 6 మంత్స్ వరకు చూడండి, లాస్ట్ వరకు ఇక్కడ ఉండే వాళ్ళు ఇలా గోడ కట్టారు కదా వాళ్ళు ఇది, సో అటువైపు వస్తుంది అనమాట. అక్కడ వాళ్ళు గోడ వచ్చి ఈ కింద మొత్తం అంతా రోడ్డు వస్తుంది. ఇది ఇంకా పూర్తిగా బ్లాక్ అని చెప్తున్నారు, 6 మంత్స్ వరకు ఇంకా తీరంట. ఓన్లీ మనకి అవుట్స్ ఈ వాల్ అవతల పక్క చిన్న రోడ్డు ఉంది కదా, పోయి వచ్చాడు దాంట్లోనే పోయేవాళ్ళం మనకు. టవర్ క్లాక్ నుంచి కోట్ రోడ్ అంతా మనకు ఆ చిన్న రోడ్ నుంచే వెళ్తుంది. సో ఇక్కడ ఎందుకు గుంత తవ్వుతున్నారంటే, ఇక్కడ ఉంచడండి ఎదురుగా, ఇక్కడ ఎదురుగా ఉంది కదా మనకు, అలా సేమ్ అలాగే అలా పక్కలో కడతారనమాట అక్కడ. సో ఇక్కడ ఎలా ఉందో అలా అక్కడ పక్కలో కడుతున్నారు, గుంత తవ్వుతున్నారు. సైడ్కి అంతా వాల్ వస్తుందంట గోడ. సో ఇక్కడ ఉంది కదా గోడ, ఈ టైప్ది అవతల వస్తుంది, కింద పక్క అంతా మనకు రోడ్ వస్తుంది. సో 6 మంత్స్ వరకు ఈ రోడ్ ఇంకా ఓపెన్ చేయము, బ్లాక్ అని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిందే, కన్ఫామ్ లేదు, బట్ 6 మంత్స్ వరకు బ్లాక్ అని చెప్తున్నారు. అలాగే మనకు చూడండి పైన టవర్ క్లాక్ పైన, ఆ బ్రిడ్జ్ పైన కూడా వర్క్ జరుగుతుంది పైన. సో మొత్తానికి ఇది అప్డేట్. సో యాక్చువల్లీ వేరే పని వచ్చానమాట, దుర్గా కాఫీ పొడిలో కాఫీ పొడి తీసుకొని వచ్చాను. ఇక్కడ ఈ రోడ్ బ్లాక్ చేసి చూశాను, మీకు తొందరగా అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి ఆన్ ది స్పాటే మీకు అప్డేట్ ఇస్తున్నాను.
సో ఇలాంటివి ఇంతవరకు రెండు పని చేశానమాట, రెండు తోగాయి ఇక్కడ, ఒకటి వెళ్ళిపోయింది అవతలకి సైడ్ చూడండి, అది రెండు కలిసి ఇక్కడ వర్క్ చేశాయి. ఇప్పుడు ఇప్పుడు ఇది ఒకటే చేస్తుంది. సో ఆ అబ్బాయి నిలబడాడు కదా, అలాంటి గోడ అలాంటిది ఇక్కడ అంతా వస్తుంది అనమాట, మొత్తం కడతారు ఇక్కడ, దానికోసం తవ్వుతున్నారు. సో పైన చూడండి వర్క్ జరుగుతుంది పైన. సో మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కోట్ రోడ్ వస్తుంది, అక్కడ ఉండి ఒకే సైడ్లో పోయేటు వచ్చేటు ట్రాఫిక్ వదిలారు చూడండి అక్కడ. సో మధ్యాహ్నం పూట, ఈవినింగ్ పూట, పొద్దున్న చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు చాలా ఉంటారు కదా, ఫుల్ ఉంటుంది. సో ఇందాక మనం వీడియో తీసాం కదా అక్కడంతా, సో అది ప్లేస్ ఇక్కడ చూడండి. సో ట్రాఫిక్ అనేది ఒక చిన్న రోడ్లో పోయేటు వచ్చేటు వదిలారు. ఇక్కడంతా వర్క్ జరుగుతుంది, ఇక్కడ లెఫ్ట్ అంతా మన కోట్ రోడ్డు. సో కోట్ రోడ్ దగ్గర ఇది పరిస్థితి, ఇక్కడ వినాయకుడు కూర్చోబెట్టారు, అంతా కోట్ రోడ్ అనమాట. సో అక్కడ దాకా ఇటు పక్క వచ్చేటి అటు పక్క పోయేటి ఉన్నాయి, కానీ అక్కడ ముందర వెళ్తేనే మొత్తం కలిసిపోతాయి, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో చూసారు కదా, రోడ్ మొత్తం బ్లాక్ చేశారు, టార్క్ బ్లాక్ నుంచి మనం కోట్ రోడ్ వెళ్తాం కదా రామ్నగర్, కోట్ రోడ్ నుంచి రామ్నగర్ వెళ్తాం, మొత్తం బ్లాక్ చేసినారు, ఓన్లీ వన్ సైడే వదిలారు అవతల చిన్న రూట్లో. సో ఇదనమాట అప్డేట్, దగ్గర దగ్గర 6 మంత్స్ వరకు ఇట్లా క్లోజ్ చేసే ఉంటామని చెప్తున్నారు. సో మొత్తానికైతే కోట్ రోడ్, టార్క్ బ్లాక్ నుంచి కోట్ రోడ్ చిన్న రోడ్లో వదిలినారు పోవడానికి రావడానికి. మీకు ఫాస్ట్ అప్డేట్ ఇస్తున్నాను, వేరే పన్నెండే వచ్చాను అనమాట, చూసి షాక్ అయిపోయాను, మొత్తం బ్లాక్ చేశారు ఇదంతా బ్లాక్. సో మైక్లో అంతా వినాయకుడు కదా పూజ జరుగుతున్నట్టు సబ్క్రీ సర్కిల్లో, నేను అక్కడ వెళ్ళి వీడియో తీస్తాను ఓకేనా. సో కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇలాంటి ఫాస్ట్ అప్డేట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా, షేర్ చేయండి, చాలామంది తెలుస్తుంది టార్క్ లైతే మొత్తం అంతా బ్లాక్ చేశారు కదా ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.